పాట బాల కార్మికుల గురించి ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మ ఈ బానిస బ్రతుకులు ఇంకెన్నడు మారానున్నాయో ఈ బాలల బ్రతుకులు అర్రాల ఆకులు చుట్టి ఆకుల్ని కత్తిరించి పేగుల్ని దారం చేసి పెనమోలే కడుపులు మార్చి పోగా కై కాలుతున్నారో చిన్నారి తమ్ములు పొద్దోలే గూకుతున్నారో చిన్నారి చెల్లెలు ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మ ఈ బానిస బ్రతుకులు ఇంకెన్నడు మారానున్నాయో ఈ బాలల బ్రతుకులు గసానికి అవ్వాయ్యా మేసాను పనికి పోతే ఇసుక సిమెంటుల ఒళ్ళు నీరయ్యి కరిగి మరిగి స్లాపై నీడానిచ్చిండ్రో చిన్నారి తమ్ములు చావుకు దగ్గరయ్యిండ్రో చిన్నారి చెల్లెలు ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మ ఈ బానిస బ్రతుకులు ఇంకెన్నడు మారానున్నాయో ఈ బాలల బ్రతుకులు రింగు రోడ్డు కాడ అంగడి అడ్డాల కాడ రండి సర్ రండి అంటూ బూటుకు పాలిషు చేసి చిల్లరకై చేతులు జాపిండ్రో చిన్నారి తమ్ముడు చిల్లుల బ్రతుకై పోయిండ్రో చిన్నారి చెల్లెలు ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మ ఈ బానిస బ్రతుకులు ఇంకెన్నడు మారానున్నాయో ఈ బాలల బ్రతుకులు అయిపోయిందా రెండు ఎంత ఒక బల్లమేను రెండు మారేసిపోయా ఎట్లా నీకు ఈ పిల్లల పరిస్థితి అంటే మెయిన్ దేని గురించి ఆ పాట సమాజంలో నీకు ఎట్లా అనిపిస్తుంది అనేది చెప్పు బాల కార్మికుల గురించి అంటే చిన్న పిల్లలు పనికి పోతారు కదా చదువు భయం మానేసి అట్లా అని అంటే ఇప్పుడు బాల కార్మికుల గురించి ప్రభుత్వాలు చాలా చేస్తా ఉన్నాయి కదా మరి ఇంకా ఎందుకు ఈ బాల కార్మిక వ్యవస్థ ఉన్నదంట సమాజంలో పేదరికం వల్లనే ఉంటుంది ఏదైనా అంతేనా అంటే ఈ పేదరికాలని మేము మార్చేస్తున్నాం అని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు కదా మరి ఎప్పటి నుంచో ఒకవైపు సమాజంలో ఈ పేదరికం అట్లే ఉంటది కదా లేకుంటే బాల కార్మికులు ఎందుకు అవుతారు అవును సో మనకి రిచ్ ఇండియా పూర్ ఇండియా దేశంలో రెండు రకాలు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ప్రభుత్వాలు అన్ని చెప్తా ఉంటారు ఎలక్షన్స్ టైంలో బ్రహ్మాండంగా బాగా అట్రాక్టివ్ ఉంటాయి కానీ రోజు రోజుకి మనం చూస్తూ ఉంటే సంవత్సరం సంవత్సరానికి పేదరికం పెరిగిపోతూ ఉంది సంపన్నులు ఇంకా సంపన్నులు అవుతా ఉన్నారు ఈ కరోనా లాంటివి వచ్చిన తర్వాత మిడిల్ క్లాస్లో కూడా పేదరికం పెరిగిపోయిందంటే అది 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 అంగీకరించాల్సినటువంటి ఒక నిజం సో ఇప్పుడు మరి సమాజంలో ప్రభుత్వాలు చెప్తా ఉంటాయి అసలు పేదరిక నిర్మూలనే మా ధ్యేయమని గత 75 ఏళ్ళుగా మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు ఒకవైపు అది ఉంటూనే ఉంది రచయితలు రాస్తూనే ఉన్నారు సింగర్స్ పాడుతూనే ఉన్నారు మరి ఈ వ్యవస్థ ఎప్పటికీ నిజంగా పోద్దో బాల కార్మిక వ్యవస్థ పేదరికం ఇవన్నీ ఎప్పటికీ పేదరికం పోతేనే చెల్లెమ్మ చెప్పినట్టు పేదరికం పోతేనే ఆ బాల కార్మిక వ్యవస్థ అనేది పోద్ది అది బాగపోతే అది పోదు సో మరి ఎలక్షన్స్ టైంలో మంచిగా మనం కొంచెం ఆలోచనలు చేసుకొని మరి మంచి ఆలోచనలతో ఉన్న వాళ్ళని ఎంచుకుంటే అవి ఏమన్నా కొంచెం ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయేమో అది ఒక పెద్ద అది ఒక పెద్ద ప్రయాణం మరి తర్వాత ఏం పాడిపోతున్నాం అమ్మ ప్రసన్న అన్ని కులాల గురించి కులాలు గురించి ఒక పాట అంటే కుల వృత్తుల గురించి వృత్తుల గురించి కుల వృత్తుల గొప్పతనమా లేదంటే కుల వృత్తులు పాడైపోతున్నాయి అన్నట్టుగా కుల వృత్తులు అంటే వాళ్ళను ఎట్లా ఈ సొసైటీలో ఎట్లా తీసుకుంటారు అనే దాని విషయం ఓహో ఎవరు రాసి ఆ పాట నువ్వే రాసివా లేదు ఉంది సాంగ్ ఉంది ఆల్రెడీ ఓకే పాడు మరి నువ్వోరాయి నేను శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు ఆ తరువాత అంటారంట నిన్ను దేవుడని నేను అంటరని వాడిని నీ గర్భగుడినే కట్టేటప్పుడు నేను పెద్ద మేస్త్రి అది పూర్తయ్యాక నాకొస్తా ఉంటే నన్ను బయటికి దోస్తీవి నిన్ను మేలుకొలు పగడోలు సన్నాయి నేనే వాయిస్తీని కానీ నిన్ను త
పనిచేస్తీని. నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేశాడు నీకు చెప్పులు. నా పాదాలనే నీ గుల్లో నమోప నీవు ఏంటయ్యా నా తప్పులు. సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో నేసాయి నా చేతులు. కాని నిన్ను చూడ రావాలంటే నాకు జత బట్టలు లేవు ఏంటయ్యా మారతలు. నీ మాసిన బట్టలే మా ప్రసాదమని నేను శుభ్రం చేస్తీని. కాని మాలిన పడిన వాడి వంటూ దూరంగా ఉండాలంటీవి. నీ ముందు వెలిగేది పంతలు నా చెమటతో చేస్తీని. కాని ఎందుకో మా మట్టి బతుకున ఏ దీపం పెట్టావైతీవి. నోరేలే నీ మూగ జీవాలను గాయమని గోసి ఓ గొంగడి ఇస్తీవి. ఇప్పుడు వాటికి మాకు ఏ తేడానే లేదన్నట్టు సులకనగా వెనకబడేస్తీవి. తల్లి పాల వంటి తాటి కళ్ళు గీసే నాగోసను చూడావైతీవి. వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్లకు నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతీవి. నీ పల్లకి చేసిన చేతులకు పాచిక పుల్లైనా ఇవ్వకపోతీవి. ఊళ్ళో అందరికీ నేనే క్షవరాలు చేస్తే నా బతుకే క్షవరం చేస్తీవి. మా పుట్టుక బట్టి చేసే పని బట్టి ఏవేవో పేర్లు పెడితీవి. కాని ఉన్నోడు లేనోడంటూ తేడాలు చూపి నువ్వు కూడా మనిషి అయిపోతీవి. అద్భుతమైన మాట ఇది. ఎట్లా దీంట్లో భావం నీకేం అర్థమని చెప్పు, ప్రేక్షకులకి మనల్కి చెప్పు, చెప్పాలి పాటను అర్థం చేసుకుని చెప్పాలి. దేని ప్రత్యేకత దానికి ఉంటది, ఎవరి కుల వృత్తి వాళ్లకు ఉంటది, దేని ప్రత్యేకత దానికే ఉంటది. కానీ సమాజంలో ఏం జరుగుతుందని చెప్పాడు రచయిత, చెప్పాలి. సమాజంలో ఏం చెప్పాడంటే రచయిత చాలా సామాజిక స్పృహ కలిగిన రైటర్. అది ఒక్కొక్క వాక్యం అది మామూలుగా కాదు, గుండెల్ని అట్లా టచ్ చేసేటువంటి వాక్యం రాశారు. అది యూట్యూబ్ లో నేను కూడా చూశాను, ఆ పాట చాలా బాగుంటది. పిక్చరైజ్ చేశారు కదా దాంట్లో. అంటే మన సమాజంలో ఒక గుడి కట్టాలన్నా బడి కట్టాలన్నా ఏది కట్టాలన్నా అది ఒక మనిషి వల్ల అయ్యేది కాదు. అనేక కులాలకి చెందినటువంటి వ్యక్తులు వాళ్ళ వృత్తుల యొక్క ఇదిని అందులో రిప్రజెంటేషన్ చేస్తేనే పని అవుతుంది. ఆ పని అయ్యే వరకు వాళ్ళు అంతవరకు పని అయిన తర్వాత అక్కడంతా అధికారం చెలాయించేది ఇంకొకళ్ళు మళ్ళీ అక్కడ. ఉదాహరణకి ఇప్పుడు గుడే తీసుకుంటే, గుడిని మరి అది నిర్మాణం దగ్గర నుంచి చేయాలంటే గుడిలో దేవుడి ప్రతిష్టాపన వరకు అనేక రకాల కుల వృత్తుల వాళ్ళు అందులో ఉంటారు. మామూలుగా మరి ఈ చారులు ఉంటారు మెయిన్, అలాగే మరి ఈ బేల్దారి పని చేసే వాళ్ళు ఉంటారు, ప్రత్యేకంగా ఈ దేవాలయాలు కట్టడానికి ఉండే అది తెలిసిన వాళ్ళు ఉంటారు, మరి అంటే ఇంకా మరి ఆ విగ్రహాలు చేసేవాళ్ళు ఇట్లా అనేక మంది ఉంటారు. మరి దేవుడికి బట్టలు ఉతికే ఈ చాకలి సామాజిక వర్గం ఉంటుంది. అలాగే సమాజంలో మరి దేవుడికి అంటే క్షవరం అనే ఒక ఇది కూడా వచ్చింది కదమ్మా, చదువు అదొకసారి చదవది క్షవరం. మరి గ్రామాల్లో మనకి ఎక్కడైనా కూడా క్షవరం చేసే అతను అంటే మంగళి సామాజిక వర్గానికి చెందిన ఆయన లేకపోతే మన తలలు మనం గీసుకోలేం కదా. అంటే ఆ వృత్తులు ప్రతిదానికి దేని గొప్పతనం దానికి ఉంది, కానీ మళ్ళీ చేసేదాన్ని బట్టి విడగొట్టి దాంట్లో ఎక్కువ తక్కువలు పెట్టి మనుషుల మధ్య ఎప్పుడు మీరు మీరు కొట్టుకు చావండి అన్నట్టుగా చేశారు. ఈ వ్యవస్థను అంతా భ్రష్టు పట్టించారు. అది ఎవరు పట్టించారు అనేది మరి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటది. ఈ రచయిత చాలా గొప్పగా రాసిండు. చెల్లెమ్మ కూడా ఆ పాటని అంటే నీకు ఎందుకు నచ్చిందమ్మా ఆ పాట, ప్రత్యేకంగా ఎందుకు రాసుకున్నావు? అది ఇప్పుడు అంటే చాలా చిన్న పిల్లలు మంచి లవ్ సాంగ్స్ అవి రాసుకునే వయసు, కానీ ఓ పెద్ద ఫిలాసాఫికల్ సాంగ్ రాసుకున్నావు. గ్రేట్ గ్రేట్. సో నీకు ఎట్లా ఉంటుంది సమాజం పట్ల ఇప్పుడు మామూలుగా యాజ్ ఏ ఇప్పుడు బీటెక్ స్టూడెంట్, నువ్వేం చిన్న మరి మరీ చిన్న ఇది కింద మేజరే కదా,
ఓటకు వచ్చిందా? కాబట్టి నువ్వు రాజ్యం ప్రకారం నువ్వు పెద్ద